హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఏంటంటే సజెస్ట్ నేమ్ టు అవర్ ఛానల్ అని చెప్పి. సో దాని గురించే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరిని చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరినుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోస్ చూడొచ్చు అన్నమాట. సో ఈరోజు మీకు అర్థమయ్యే ఉంటుంది థంబ్నైల్ చూస్తే. మన ఛానల్ నేమ్ చేంజ్ చేయడానికి నేను అడిగాను కదా వీడియోలో, చాలామంది అట్లాగే మీ సజెషన్స్ అనేవి ఇచ్చారు, అంటే మీరు అనుకున్న నేమ్స్ కొంతమంది ఇచ్చారు. సో మేము కూడా ఆలోచించాము ఏంటంటే శ్రీ వంటిల్లు అలాగే ఉంచి అండ్ వ్లాగ్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాము మేము డిసైడ్ చేసుకుంది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుంచి ఆ చేంజెస్ అయితే ఉంటాయి. సో ఎందుకు దీనికోసమే పర్టికులర్గా మీకు చెప్పాను అంటే, సో ఫస్ట్ ఛానల్ ఒక ఛానల్ ఎవరైనా రన్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద సబ్స్క్రైబర్స్. కాబట్టి దట్టు నేను ఆల్రెడీ నేను మిమ్మల్ని ఛానల్ నేమ్ సజెస్ట్ చేయండి అని అడిగాను కదా. సో అందు గురించి కూడా మీకు నేను చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే నాకుంది. సో ఇది మన ఛానల్ నేమ్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నుంచి మీకు శ్రీ వంటిల్లు అండ్ వ్లాగ్స్ అని కూడా యాడ్ చేస్తానన్నమాట. అట్లాగే లలిత జ్యువెలరీ పార్ట్ వన్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. సో అందరికీ చాలా చాలా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ అన్నమాట. సో ఎందుకంటే చాలామంది అండ్ కామెంట్స్ కూడా చేశారు చాలామంది వెయిట్ గురించి, అలాగే విఏ గురించి చెప్పండి అని. సో మీ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. అంటే నన్ను అందరూ అంటే వీడియో చూస్తున్నారు, ఓకే కామెంట్ చేశారు, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీథింగ్ వీడియో చూశారన్న హ్యాపీనెస్ అయితే నాకు బాగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొంచెం మీరు చెప్పిన సజెషన్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను తీసుకుంటాను. అలాగే మీరు చెప్పినవన్నీ అంటే ఇంకొంచెం ఎలాబరేట్ చేసి వెయిట్స్ ఇవన్నీ అడిగారు కదా, సో అవి నేను కరెక్షన్ అయితే చేసుకుంటాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, సో అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి నాకు మెయిన్ పర్మిషన్ రావటం నాకు గ్రేట్గా ఫీల్ అయ్యానండి నేను. సో మేమైతే నిజంగా పర్మిషన్ కోసం చాలా వెయిట్ చేసాం, అట్ ది సేమ్ టైం ఆ వీడియో చేయడానికి కూడా చాలా కష్టపడ్డాం అన్నమాట. అంటే నాదొక్కటే కాదు, ఆ వీడియో పరంగా చాలామంది కష్టం ఉందండి. సో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది మీరు ఇచ్చారు. ఎందుకంటే వ్యూస్ కానీ అట్ ది సేమ్ టైం కామెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ చేశారు. సో దానికైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి మీకు అందరికీ. అట్లాగే పార్ట్ టూ వీడియో కూడా ఇట్లాగే రెస్పాన్స్ ఇస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో అట్లాగే అండ్ సెకండ్ వీడియోకి వచ్చేసరికి ఇంకొంచెం మీకు వాల్యూస్ కానీ ఐ మీన్ గ్రామ్స్ వెయిట్స్ కానీ వీఎస్ కానీ అనేది యాడ్ చేశాను. సో మాకేంటంటే వన్ డేలో మేము చేసామండి అదంతా మొత్తం. సో అన్నీ డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు టైం సరిపోలేదన్నమాట. సో మీరు చెప్పినవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను కరెక్షన్ చేసుకుంటాను అని చాలామంది అడిగారు. ఇంకొంచెం ఇయర్ స్టడ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ అడిగారండి. సో నేనైతే కమింగ్ వీడియోస్లో పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ పర్మిషన్ ఇస్తే మీరు చెప్పినట్టుగా అన్నీ క్లియర్గా తెలుసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నమాట వీడియోలో. సో అట్లాగే ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈరోజు అప్లోడ్ చేసే రెసిపీ ఏంటంటే చికెన్ పచ్చడి అండి. చాలామంది ఎప్పటి నుంచో ఛానల్ స్టార్టింగ్ నుంచి చాలామంది నన్ను పర్సనల్గా అడిగారు అండ్ కామెంట్స్ చేశారు, పర్సనల్గా కూడా అడిగారు. సో నాకైతే టైం కుదరలా, ఇప్పుడు టైం కుదిరింది. సో వీడియో చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి చికెన్ పచ్చడిని, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ముందుగా చికెన్ 1.5 కేజీ తీసుకున్నానండి నేను ఇక్కడ. సో ఓవరాల్ క్వాంటిటీ అనేది కేజీన్నర చికెన్కి చెప్తున్నాను. అలాగే మీడియంగా కట్ చేసుకోండి పీసెస్ అనేవి, మరీ చిన్నవిగా కాదు మరీ పెద్దవిగా కాదు. తర్వాత పసుపు 2 స్పూన్లు వేసుకోవాలి. సో 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి, మరీ ఎక్కువసార్లు వాష్ చేయొద్దు. ఎక్కువసార్లు క్లీన్ చేస్తే ఏంటంటే ముక్క అనేది మెత్తబడిపోద్ది అనమాట, బాగా చిరువుల్లా అయిపోతుంది. సో పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అట్లాగే అల్లం 100 గ్రాములు తీసుకోవాలండి, చెక్కు తీసేసి మరి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లి కూడా 100 గ్రాములు తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు 50 గ్రాములు అండి, నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను, చాలా లైట్గా రోస్ట్ చేశాను అనమాట, ఫ్రై చేసుకున్నాము. నెక్స్ట్ ఉప్పు 100 నుంచి 120 గ్రాములు, అంటే మీరు తినేదాన్ని బట్టి
అడ్జస్ట్ చేసుకోండి. ఒక 100 గ్రామ్స్ వేసుకోండి, సరిపోతే 20 గ్రామ్స్ వేసుకోండి. ఇక్కడ నేను నిమ్మకాయలు అయితే 14 నుంచి 16 కాయలు అండి. నేను తీసుకున్నది 14 అండి, ఎందుకంటే కొంచెం సైజెస్ అనేవి పెద్దగా ఉన్నాయి. మీకు చిన్న కాయలు అయితే 16 వరకు తీసుకోండి, అంటే నిమ్మకాయల రసాన్ని బట్టి. అట్లాగే ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, 3 మ్యాంగో చిల్లీ పౌడర్ తీసుకోవాలండి. పచ్చళ్ళకి అదైతేనే చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది అనమాట. అట్లాగే దాల్చిన చెక్క ఇక్కడ నేను 10 రూపాయలు తీసుకున్నానండి ప్యాకెట్. లవంగాలు కూడా 10 రూపీస్కి మనకి ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, అవి సరిపోతాయి. అంటే కేజీన్నర చికెన్కి ఓవరాల్ క్వాంటిటీ నేను చెప్తున్నానండి, దాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుని. అండ్ ఇక్కడ ఏంటంటే జాపత్రి తీసుకోవాలి, 2 లవంగాలు, జాజికాయ 1/2 తీసుకోవాలండి. ఇవన్నీ వేస్తే ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది చికెన్ పచ్చడి అనేది. అలాగే వేరుశనగ నూనె 1/2 కేజీ తీసుకోవాలి. సో ఇక్కడ వేరుశనగ నూనె యూజ్ చేయాలండి, అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, యాలకులు ఏవైతే మనం తీసుకున్నామో మొత్తం ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. అట్లాగే ధనియాలు కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలంటే ఏమాత్రం మధ్య మధ్యలో ఏమి డస్ట్ ఏం లేకుండా, అట్లాగే పీసెస్ కూడా ఏం తగలకుండా ఫైన్గా పౌడర్ చేసుకోవాలన్నమాట. సో పౌడర్ చేసుకున్న తర్వాత అదే జార్లో అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి ఎక్కడ పీసెస్ లేకుండా పేస్ట్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. సో మనకి పచ్చడిలో కాబట్టి సో అట్లా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసుకుని అందులో వేరుశనగ నూనె, ఇక్కడ నేను 150 to 200 గ్రామ్స్ వరకు వేసుకున్నానండి. అంటే ఫస్ట్ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే నేను తీసుకున్న బాండీలో నాకేంటంటే 4 ట్రిప్స్ వరకు నేను ఫ్రై చేసుకున్నాను. మీరు తీసుకునే బాండీని బట్టి మీరు 1 బ్యాచెస్ 2 బ్యాచెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ చికెన్ ముక్కలు వేసుకుని, నూనెకి సరిపడా మరీ ఎక్కువగా వేయకూడదండి, అవి ఫ్రీగా అంటే బాగా మరీ ఓవర్గా దగ్గరకుండా ఒకదాని మీద ఒక ముక్క పడకుండా చూసుకోండి ఫ్రై చేసుకోవాలన్నమాట. అట్లాగూ ఫస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే వాటర్ ఏదైనా ఉన్నా హై ఫ్లేమ్లో వాటర్ అనేది త్వరగా ఇంకిపోతుంది. నెక్స్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీరు కలుపుతూ ఉండాలి రిపీటెడ్గా, ఎందుకంటే ఒక పక్కనే వేగుతుంది, ఇంకో పక్కన అనేది మనకి ముక్క వేగదు. సో అట్లా ఫస్ట్ బ్యాచ్ అయింది, నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకున్నానండి. సో చికెన్ పచ్చడి మీకు 1 ఇయర్ వరకు ఉంటుందండి, సేమ్ ఇదే విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఈ పచ్చడిని, పర్సనల్గా అయితే చాలామంది అడిగారు, అలాగే నాకు మెయిల్ చేశారు, కామెంట్స్ చేశారు. సో నాకు చేయడం కుదరలేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం టైం తీసుకుని పీస్ఫుల్గా చేస్తేనే బాగుంటుంది, హడావిడిగా చేస్తే అవదండి. కొంచెం టైం టేకింగ్ అయినా, మనం కూరగాయలు లేనప్పుడైనా ఇలాంటప్పుడు మనకి ఈ పచ్చడి అనేది బాగా యూజ్ అవుతుంది. సో టైం అయినా కానీ మీరు ఒకసారి ట్రై చేయండి, ఒకరోజు ఫ్రీ టైంలో చూసుకుని 1 కేజీ లేదంటే 1/2 కేజీ ఫస్ట్ ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో 1 to 2 సార్లు ప్లే చేసుకుని, తెలియకపోతే 1/2 కేజీ చేసుకోండి మినిమం. అట్లా నేను 2 బ్యాచెస్ మొత్తం 4 బ్యాచెస్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఈ ముక్కలన్నీ బాగా చల్లారిపోవాలండి, ఏ మాత్రం వేడి ఉండకూడదు పచ్చడి అనేది. సో ముక్కలంతా చల్లారితేనే మనకి చాలా బాగుంటుంది అనమాట పచ్చడి. సో అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, పచ్చివాసన పోయేలాగా వాటర్ కంటెంట్ కూడా లేకుండా ఉండేట్టు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఇక్కడ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి బాగా మాడిపోయిందంటే పచ్చడి ఫ్లేవర్ మారిపోతుంది, అట్లాగే టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. ఫ్లేవర్ మీన్స్ చూడటానికి కూడా నల్లగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగోదన్నమాట. సో అందుకని మీరు జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం. మెయిన్ ఈ పచ్చడికి ఏంటంటే అల్లం వెల్లుల్లి, అలాగే ఉప్పు, నిమ్మకాయలు. సో నిమ్మకాయలు చెప్పాను కదని, నేను 1 కేజీన్నరకి అసలు యాక్చువల్గా అయితే 1 కేజీకి 10 to 12 పడితే, సో 1.5 కేజీకి నాకేంటంటే పెద్ద కాయలు కాబట్టి నేను 14 కాయల రసం అయితే వేసుకున్నాను. సో అడ్జస్ట్ చేసుకోండి మీరు చూసుకుని నిమ్మకాయల రసాన్ని బట్టి. సో అట్లా 5 to 7 మినిట్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి, చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో ఎందుకు రిపీటెడ్గా చెప్పానంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అలాగే అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే గరం మసాలా మొత్తం పౌడర్ చేసుకున్నామో అది కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మిక్స్ చేసుకోవాలండి. సో అట్లాగే కారం ఇక్కడ నేను 200 గ్రామ్స్ ప్యాకెట్ చూపించాను కదా, సో 200లో 180 వరకు వేసుకోండి, లాస్ట్లో కొంచెం ఉంచుకోండి, ఇన్ కేస్ మీకు కారం సరిపోలేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట.
सो నేనైతే నాకు 180 గ్రామ్స్ సరిపోయింది అంటే మీరు తినే ఘాటును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా మంది అయితే బాగా ఘాటు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఫుల్ 200 గ్రామ్స్ పట్టేస్తుందండి సో నేనైతే 180 గ్రామ్స్ వరకే వేసాను సో వేసిన తర్వాత కారం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ అనేది నేను చెప్పాను కదా 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా బట్ నాకు 750 గ్రామ్స్ ఆయిల్ పట్టిందండి నెక్స్ట్ నేను ఒక 250 గ్రామ్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను నేను అది మీకు క్లిప్ లో చూపించలేదు సో 500 గ్రామ్స్ లో ఫస్ట్ ఏంటంటే ఒక 100 టు 150 గ్రామ్స్ వరకు వేసుకుని మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం రిమైనింగ్ ఆయిల్ అంతా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట సో మసాలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి సో లెమన్స్ మీరు జ్యూస్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి బట్ పచ్చడి నిలవ ఉండాలంటే నిమ్మకాయలు అట్లాగే ఉప్పు కూడా చాలా ఇంపార్టెంట్ అండి దాంతో పాటు ఆయిల్ కూడా సో రిమైనింగ్ ఆయిల్ అంతా నేను ఇక్కడ అడ్జస్ట్ చేశాను అన్నమాట సో మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చుట్టాలు ఎవరైనా వచ్చినా సడన్ గా మనకి కూరగాయలు లేకపోయినా గారెలు గాని ఎస్పెషల్లీ గారెలు అయితే చాలా బాగుంటుందండి పచ్చడి సో ఎప్పుడు రెగ్యులర్ గా వేరుశెనగ పల్లీల చట్నీ తింటూ ఉంటాం దాని ప్లేస్ లో ఇలా కూడా మీరు అంటే మనం ఒక్కసారి చేసుకుంటే ఏంటంటే మనకి 8 మంత్స్ 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ నాకు ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి సో నేను అప్పుడు సాటిస్ఫై అవుతా మీకు ఎలా వచ్చింది అనేది మీరు చెప్తే కామెంట్ లో సో అట్లా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ మసాలా మొత్తం కూడా బాగా చల్లారాలి ముక్కలు కూడా ఎంత చల్లారాలో సేమ్ అట్ ది సేమ్ టైం మనకి మసాలా కూడా మొత్తం పచ్చడి అంటే అన్ని ఏది వేడిగా ఉండకూడదండి మొత్తం బాగా కూల్ అయిపోవాలన్నమాట సో అట్లా కలిపేసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను మధ్యాహ్నం అయితే నాకు ఈవినింగ్ కి మొత్తం అన్ని చల్లారిపోయినాయి సో నెక్స్ట్ మనం ఇప్పటిదాకా సాల్ట్ యాడ్ చేయలేదు కదా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అలాగే ఈ మసాలా పౌడర్స్ ఏదైతే ఉన్నాయో మనం ఆయిల్ లో మిక్స్ చేసుకున్నది అది కూడా అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి సో సూపర్ అయిన చికెన్ పచ్చడి ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేయండి అసలు మనం వేడివేడి అన్నంలో అలా తింటే మాత్రం ఒకటి ఒక ముద్ద కాదు రెండు ముద్దలు కాదు అలా నాలుగైదు ముద్దలు ఊరికే లాగిచ్చేస్తాం బట్ మార్నింగ్ టైంలో కంటే మీరు ఆఫ్టర్నూన్ తినండి ఎందుకంటే ఎంతైనా స్పైసీ ఫుడ్ కాబట్టి సో ఎక్కువ ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేయండి నైట్ టైం కంటే కూడా సో ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎప్పుడైనా తింటారు అది వేరే విషయం అనుకోండి సో అట్లాగే నెక్స్ట్ నిమ్మకాయలు చెప్పాను కదండి నిమ్మకాయలు నాకు 14 నిమ్మకాయలు పట్టినాయి మొత్తం జ్యూస్ తీసేసుకున్నా ఏమాత్రం సీడ్స్ లేకుండా అలాగే ఆ పైన పల్ప్స్ ఉంటాయి కదా లెమన్ పల్ప్స్ కూడా లేకుండా నేను మొత్తం తీసేసాను అనమాట సో నెక్స్ట్ జ్యూస్ అంతా కలిపేసుకుని మొత్తాన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలండి అలానే బాగా అంటే గరిటతో గట్టిగా మనం ప్రెస్ చేస్తూ కలపకూడదు అట్ల కాడగానే అలాంటిది ఏదైనా గరిట తీసుకుని బాగా మనం అలాగ కలుపుతూ ఉండాలన్నమాట స్లోగా సో ముక్క చితపకుండా చూసుకోవాలి ఎలాగో మనకు ఫ్రై అయింది కాబట్టి ముక్క చితకదు బట్ జ్యూస్ వేసినప్పుడు కొంచెం మెత్తపడుతుంది అన్నమాట సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను రిమైనింగ్ ఆయిల్ కూడా నేను కొంచెం అడ్జస్ట్ చేశాను ఆయిల్ బట్ అయినా కానీ నాకు ఇంకా ఆయిల్ సరిపోలేదు సో ఒక 250 గ్రామ్స్ నేను తర్వాత యాడ్ చేశాను అంటే ముక్క ఊరుతుంది కదా ముక్కకి ఆయిల్ అనేది పట్టేసి ఈవినింగ్ కి నాకు ఆయిల్ తగ్గింది నేను ఒక 1/2 కేజీ యాడ్ చేశాను సో కేజీన్నర చికెన్ కి అయితే 750 గ్రాములు ఆయిల్ పట్టింది అంటే 1/2 కేజీకి 1/2 కేజీ సో టేస్టీ అండ్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి